ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు అనుకోకుండా ఒక డైరెక్టర్ అండ్ అబౌట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం, మరి మిలీనియర్స్ మీటింగ్ మొత్తం అంతా కూడా రావడం చాలా వండర్ఫుల్ గా, అందరూ కూడా ట్రైనింగ్స్ వాళ్ళ యొక్క టెస్ట్ మనసు ఇవ్వడమే ఒక వంతుగా పెట్టుకొని ఈరోజు ఫీల్డ్ వర్క్ లో ఉన్నా సరే మనకి ఈరోజు మనకి టైం కేటాయించి ప్రతి స్టార్ కూడా వాళ్ళ యొక్క అనుభవాలు మనకి చెప్పడం జరిగింది. సో అండ్ అలాగే డైమండ్ అలాగే క్రౌన్స్ ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఇంకా ఫైనల్ గా నా వరకు నేను వస్తున్నాను. సో మరి నేను కొద్దిగా తక్కువగా మాట్లాడతాను, ఎవరు హర్ట్ అవ్వద్దు, హర్ట్ అయితే సారీ ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే గెలవాలని ఒక తపనతో ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళకి మాత్రం నా మాటలు కరెక్ట్గా అర్థమవుతాయి. నాకు సాఫ్ట్గా మాట్లాడడం రాదు కాబట్టి ముందుగా మాట్లాడదాం. సో చూడండి, ఫోటోగ్రాఫర్ టు క్రౌడ్ డైరెక్టర్, ఈ ఫోటోగ్రాఫర్ నుంచి క్రౌడ్ డైరెక్టర్ రావడానికి నేనేమి ముందుగా రాసి పెట్టుకొని రాలేదండి. సో ఈ ఫోటోగ్రాఫర్ చాలా మంది ఏమనుకుంటారంటే మహేష్ గారు క్రౌన్ అయ్యారు, ఆయన 100,000 రూపాయలు తీసుకుంటున్నారు, ఇట్లా కొన్ని కొన్ని వాట్స్ వాడతారు, కానీ అసలు ఫోటోగ్రాఫర్గా నేను ఉన్నప్పుడు అందరినీ స్మైల్ అనేవాడిని, కానీ నా జీవితంలో స్మైల్ ఉండేది కదండి. సో స్మైల్ ఫోటోగ్రాఫర్ స్మైల్ మాత్రం చెప్పగలను, వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా స్మైల్ ఉండదండి. సో ఇలాంటి నా యొక్క కెరియర్ని ఇక్కడ పక్కన ఉన్న క్రౌన్ డైరెక్టర్గా మార్చిన దానికి కారణం ఏంటంటే ఒక లీడర్ అండి, ఆయన ఈయన ఈజ్ మై అప్లైనర్ మిస్టర్ శంకర్రావు గారు. ఈయన ఒక కార్పెంటర్. చూడండి, ఈరోజు ఒక మహేష్ పీవీఆర్ తయారవడానికి ఒక కార్పెంటర్ కారణం అంటే అర్థం చేసుకోండి. ఆయన ఇచ్చిన ఈ లైఫ్ ఈరోజు క్రౌన్గా నేను ఉండడానికి సిద్ధమైంది. చూడండి, ఒక కార్పెంటర్ చేసినప్పుడు, ఒక క్రౌన్ డైరెక్టర్గా నేను మారినప్పుడు ఎవరైనా చేయవచ్చేమో, కానీ ఇక్కడ చూడండి, ఒక ఫోటోగ్రాఫరు ఒక క్రౌన్ డైరెక్టర్, కానీ ఈయన నేను అనుకోలేదు, ఈయన అనుకోలేదు, అందరిలాగే నాకు ఒక ఐడి ఇచ్చారు, నేను ఈ ఐడి తీసుకోవడం జరిగింది. కేవలం తనని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదని ఈ బిజినెస్లోకి వచ్చి నేను క్రౌన్ అవ్వడం జరిగిందండి. సో ఈ మధ్యలో చాలా ట్రావెల్ జరిగింది. ఇంకొక మీకు ఒక విషయం చెప్పాలి అండి, రేపటితోటి 27 ఆగస్టు 2018లో నేను ఈ కంపెనీలో ఐడి వేశాను. ఇప్పటికి రేపటికి కంపల్సరిగా 3 సంవత్సరాలు కంప్లీట్ అవబోతుంది. 3 సంవత్సరాల్లో నా సక్సెస్ జర్నీ నేను చూసుకుంటే ఆల్మోస్ట్ 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వెస్టేజ్లో నేను సంపాదించుకున్నానండి. సో నేను కేవలం ఖర్చు పెట్టింది నెలకు మాత్రం 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల మధ్యలో ప్రతి నెల ఖర్చు పెట్టేవాడిని. మరి ఈ 3 సంవత్సరాల్లో నేను కేవలం ఖర్చు పెట్టింది జస్ట్ ఒక 3,000 రూపాయలు నా ఇంటికి కావాల్సిన సరుకులు వాడుతూ ఈరోజు నా టీము 8,400 మందిని నేను టీమ్గా తయారు చేసుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా ఈ శంకర్ వారు గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, ఆ ఆపర్చునిటీ నేను కరెక్ట్గా వాడుకోవడం జరిగింది. సో మరి ఈ ఆపర్చునిటీకి ఈ యొక్క కార్పెంటర్ నా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పకపోయి ఉంటే ఈరోజు ఈ మహేష్ పీవీఆర్ ఒక ఫోటోగ్రాఫర్గా మిగిలిపోయానండి. సో గమనించండి ఫ్రెండ్స్, మీకు కూడా మీకు ఐడి ఇచ్చిన ప్రతి ఫ్రెండ్ కూడా ఏదో ఒక జాబ్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ రావడం జరిగి ఉంటుంది. మరి ఈ కార్పెంటర్ ఇచ్చిన ఈ క్రౌన్ డైరెక్టర్ ఇలా అవడానికి కారణం ఏంటి, అసలు ఏ విధంగా వచ్చింది? సో చూడండి, ఇక్కడ అందరిలాగే నాకు కూడా ఫస్ట్ మంత్ జస్ట్ 314 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. మరి 314 రూపాయలు అంటే ఇది పెద్ద ఇన్కమ్ కాదు. చాలామందికి తెలిసి, మీ అందరికీ కూడా నాకు తెలిసి 100 రూపాయలు 200 లేదా 300 ఒక్కొక్క ఫస్ట్ నెలలోనే 20,000 లేదంటే 15,000 సంపాదించిన ఉన్నారు. నాకు వచ్చిన ఇన్కమ్, ఫస్ట్ మంత్ ఇన్కమ్ జస్ట్ 314 రూపాయలు మాత్రమే వచ్చిందని. సో ఈ 314 రూపాయలు వచ్చినప్పుడు ఇది పట్టుకొని వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా నన్ను హేళన చేయడం జరిగింది, రకరకాలుగా మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించేది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, బిజినెస్లోనికి వచ్చాను, నాకు నా ఫ్రెండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు, కానీ ఈ బిజినెస్ నాకు నచ్చడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఆ ప్రాబ్లంకి ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత నేను ఆ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నా గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయిన తర్వాత గ్యాస్ట్రిక్ కంట్రోల్తో పాటు ప్లస్ 300 రూపాయలు నాకు క్యాష్ బ్యాక్ రావడం నాకు అది నచ్చింది. ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే మన డబ్బులు పోగొట్టుకుంటాం, కానీ ఇక్కడ వెస్టేజ్లో ప్రొడక్ట్ వాడడం వల్ల హెల్త్ ప్లస్ వెల్త్ రెండు వచ్చినాయి. సో నాకు బాగా అర్థమైంది. కరెక్ట్గా అలా 1 ఇయర్ పాటు వర్క్ స్టార్ట్ చేసుకుంటూ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ 1 ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది 14 నెలలు చెక్కడి, కానీ 314 నుంచి 76,000 ఇన్కమ్ రావడానికి నాకు 14 నెలలు టైం పట్టింది. ఈ 14 నెలల మధ్యలో నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ అన్నీ కాదు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, టీమ్ ప్రాబ్లమ్స్, ఇలా దాంతోపాటు చాలా ఛాలెంజెస్ నేను ఎదుర్కొన్నాను. కానీ ఒక అడుగు ముందుకు వేశాను కాబట్టి వెనక్కి తిరగకూడదు అని కమిట్మెంట్ నాకు అండి. అంటే వెనక్కి ఎందుకు తిరగకూడదు? ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ 35 మెంబర్స్లోని డైరెక్టర్స్, సిల్వర్స్, గోల్డ్ వీళ్ళందరూ కూడా మీకు ఒకటే చెప్పను చూడండి, మీరు జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజింగ్గా మాట్లాడతారు. నేను కూడా అలా చాలామందికి ఛాలెంజ్ చేశాను.
ఛాలెంజ్ చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తే నన్ను ఏమంటారు, వాళ్ళ నుంచి వాళ్ళ మాటలకు నేను ఏం ఆన్సర్ ఇవ్వాలని భయంతో నేను కమిట్మెంట్తో నేను వెస్ట్ పడిపోయానండి. అంటే ఛాలెంజెస్ మాకు లేవని కాదు, ఛాలెంజెస్ మాకు రావని కాదు, కానీ ఛాలెంజెస్ లేకుండా అయితే వెస్ట్ ఇండీస్లో ఎవరు కూడా గెలవలేదండి. ఛాలెంజెస్ అంటే ఏమీ కాదు, మనం చెప్పిన ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయాలి, మనం చెప్పిన ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి, మనం చెప్పిన ప్రతి ఒక్కరు మనం చెప్పినట్టు వినాలి, ఇలా అనుకుంటారు కదా. ముందు మీరు మీ అప్లైనర్ చెప్పినట్టు వింటున్నారా? ముందు మీరు మీ కమిట్మెంట్తో మీరు ఉన్నారా? మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నారా? ముందు మీరు చేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తాను. సో మన ఎంతోమంది మనల్ని హేళన చేస్తారని భయపడుతున్నాం కాబట్టి వాళ్ళకి మనం ఒక ఆన్సర్ పేపర్ అవ్వకూడదండి. ఏం చేసావు, ఏం పీకావు, వెస్టైలోకి వెళ్ళి అది అన్నావు ఇది అన్నావు అని చాలామంది డైలాగ్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఆన్సరు సక్సెస్తో మాత్రమే ఇవ్వాలని వెస్టైలో నేను 1 ఇయర్ పాటు చేసిన తర్వాత నాకు 21 వేలు అయింది. నా స్టార్గా నా 3వ నెల చిక్కే 76 వేల రూపాయలు అండి. ఈ 76 వేల రూపాయల ఇన్కమ్ నాకు వచ్చిన తర్వాత, నాకు ఈ ఇన్కమ్స్ వచ్చిన వరకు నాకు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను, ఎవరికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను. ఎప్పటికైనా నేను ఇవ్వగలను ఒక నమ్మకంతో నిలబడ్డాను. 76 వేలు చెక్ వచ్చిన తర్వాత నాకు ఓపెన్ అయింది ఒకటంటే, 14 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్గా నేను ఉంటూ ఎన్నో రకాల సమస్యలు పడుతూ ఉన్న టైంలో నాకు వెస్టేజ్ వచ్చింది. కరెక్ట్గా 14 నెలల్లోనే, 14 సంవత్సరాల కష్టాన్ని 14 నెలల్లోనే నాకు వెస్టేజ్ రిజల్ట్ చూపించింది 76 వేల రూపాయలు ఇన్కమ్ రూపంలో. ఆ 76 వేల రూపాయలు ఇన్కమ్ వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ ఏమర్థమైందంటే, 14 సంవత్సరాల్లో నా లైఫ్కి నాకు ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ అనేది తెలియదు, కష్టపడుతూ ఉండాలేమో అనుకున్నాం. అలాంటి టైంలో నాకు ఈ ఇన్కమ్ వచ్చాక ఒకటే అనిపించింది, పార్ట్ టైం చేస్తేనే 76 వేల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు ఫుల్ టైం వెస్టేజ్ చేస్తే ఇంకా ఇన్కమ్ పెరుగుతుందని డిసైడ్ అయిన తర్వాత ఎవరిని మట్టి పట్టించుకోలేదు. ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని అన్నా సరే నా మైండ్లో ఏంటంటే వెస్టేజ్ మాత్రం ఉండేది, ఎందుకంటే నేను వెస్టేజ్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఈ పొజిషన్లో కావడం కారణం వెస్టేజ్. మరి అలా ఫుల్ టైం వెస్టేజ్లోకి వచ్చినట్టుగా నా ఇన్కమ్ 103 వేలకు వచ్చిందండి. సో 103 వేలకు వచ్చినప్పుడు చాలామంది అంటుంటారు, ఏమంటారంటే 314 రూపాయలు అంటే పెద్ద ఇన్కమ్ కాదులే అనుకుంటారు. కానీ 103 వేలు వచ్చిన తర్వాత ఏమంటారు, నిజంగా వచ్చిందా అని డైలాగ్ వాడతారు. అంటే వచ్చినా తట్టుకోలేరు, రాకపోయినా తట్టుకోలేరు జనాలు. సో 314, చాలామంది 103 వేలు ఇన్కమ్ వచ్చిన తర్వాత మొదలెట్టారు, బాగుంది అంతా బాగుంది కానీ ఏదైనా ఫోటోగ్రఫీ చేసుకుంటే మంచిది కదా. అంటే ఛాలెంజెస్ ప్రతి నిమిషం సక్సెస్ అయ్యాక కూడా వచ్చింది, కానీ సక్సెస్ కోసం నేను ఎప్పుడు కూడా భయపడలేదండి. ఎందుకంటే నేను నమ్మిన దానికోసం నేను కష్టపడతాను, నేను నమ్మిన దానికోసం ఎంతకాలం వెయిట్ చేయగలను, నాకు ఆ ఓపిక ఉంది. ఆ ఓపిక ఉంది కాబట్టి నేను 18వ నెల నేను ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత 103 వేలు రావడం జరిగింది. సో దీని అంతటికీ ఒక కారణం ఏంటి అంటే, ఒక కార్పెంటర్గా ఉంటూ నా చిన్నప్పుడు ఫ్రెండ్ నా ఇంటికి వచ్చి తలుపు తట్టాక నాకు వచ్చిన ఇన్కమ్ 100,000. అంటే అర్థం చూసుకోండి, ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆపర్చునిటీ నాకు ఇలా రావడం జరిగింది. సో మరి 103 వేలు వచ్చింది, బాగుంది. కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించాల్సింది, ఈరోజు మార్నింగ్ కూడా మెసేజ్ పెట్టారు గ్రూప్స్లో, నా కార్ ఓపెనింగ్కి నాకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో ఆ అబ్బాయి వచ్చి ఈరోజు ఈ కారు నేను తీసుకున్నాను అంటే, 100,000 రూపాయలు తీసుకున్నానంటే తనకి తినే కారణం అండి. ఈరోజు తినిచ్చిన ఒక ఐడి ఒక నా జీవితం మారిపోయిందంటే అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీ అందరికీ కూడా ఐడీస్ వచ్చి ఉంటాయి, ఆ ఐడిని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే, కనీసం సెల్ఫ్ కూడా పండరు, కనీసం లీడర్గా మీరు ఎదగాలనుకున్నప్పుడు కంపల్సరీగా నేను ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు సెల్ఫ్ చేస్తున్నారా లేదా? ఇప్పటి వరకు నా సెల్ఫ్ ఎప్పుడు కూడా 100 పీవీకి తగ్గదండి, ఎప్పుడు కూడా 100 పీవీ పైనే ఉంటుంది తప్ప తగ్గదు. ఎందుకంటే నా సక్సెస్కి మొదటి స్టెప్ నేనే, మొదటి అడుగు నాదే అని నేను ఫిక్స్ అవుతాను కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సో మరి ఈరోజు ఈ ఫ్రెండ్ నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ మరి ఎలా వచ్చింది ఏంటని మీరు అందరూ తెలుసుకున్నారు. మరి ఛాలెంజెస్ లేకుంటే ఈ స్టేజ్కి వచ్చానంటే నిజంగానే వచ్చాను. చూడండి, ఈయన నా ఫ్రెండ్ 250 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చి నాకు ఐడి ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఇమీడియట్ అప్లైనర్స్ లేరు, ఎవరు ఏం చెప్పాలో తెలియదు. కానీ నాకు టాప్ అప్లైనరు సాహు గారు. మరి సునీల్ సాహు గారు నాకు ఈ బిజినెస్ ద్వారా ఏ మీటింగ్లో వచ్చినా సరే ఆ మీటింగ్ కోసం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ మీటింగ్లో ఏం చేయాలో చెప్పడం, మీరు ఈరోజు మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్ వెళ్ళిపోవడం, స్టూడియో ఆఫ్ చేసుకుని ఆ మీటింగ్ వెళ్ళవండి. సో ఆ విధంగా నేను జర్నీ చేస్తూ సీరియస్గా వర్క్ చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా సరే తట్టుకొని, ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినా తట్టుకొని, టీంలో ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకొని ఈరోజు గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి ఈ యొక్క స్టేజ్కి నేను రావడం జరిగిందండి. సో మరి ఈరోజు నా ఫ్రెండ్ కార్ తీసుకున్నారు, నేను కార్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఇదంతా రియలే, మీరు గమనించండి, మీరు వెస్టేజ్లో ఉన్నారు, ఐడి వేశారు, కానీ నమ్మకం లేదు ఎవరి మీద అంటే మీ మీద మీకు లేదు. ఫస్ట్ నమ్మకం, నాకు ఐడి వేసిన వ్యక్తి నిన్న కారు లాంచ్ చేశారు, నేను కారు కొన్నాను,
మరి ఇద్దరు కూడా రిజల్ట్ వచ్చింది. ఆయన కార్పెంటర్, నేను ఫోటోగ్రాఫర్, మా ఇద్దరు జీవితాలు మారినప్పుడు మీ జీవితాలు ఎందుకు మారవంటారు? మీకు ఆ నమ్మకం లేదా? కంపల్సరీ చెప్పండి. నమ్మకం లేకుండా అయితే ఈ బిజినెస్లో ఎవరు నిలబడలేరండి. నమ్మకం ఫస్ట్, ఎప్పటికైనా నువ్వు గెలవగలవు అనే నమ్మకం నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు అని నేను నమ్ముతాను. సో ఈరోజు నిజంగా నేను నాకు వచ్చిన దానికంటే నా అప్లైనర్ కూడా నేను డెవలప్ అయ్యాను, నా అప్లైనర్ కూడా బాగున్నారు. ఈరోజు ఆయన 10 లక్షల రూపాయలు కార్ మెయింటైన్ చేస్తూ నేను 10 లక్షల కార్ మెయింటైన్ చేస్తూ ఇద్దరం కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక పక్క బెంచీలో చదువుకొని పక్క పక్క ఇంట్లో ఉంటూ ఈరోజు వెస్టేజ్లో కూడా పక్క పక్కనే సక్సెస్ఫుల్ అయ్యామంటే జీవితం చూడండి ఎదగాలంటే ఫ్రెండ్ని మనకి ఇచ్చింది. ఆ ఎదిగి ఈ ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ రావడం కాదు, ఇప్పుడు ఈ ఫ్రెండ్ కూడా సక్సెస్ అయ్యారంటే అటు ఆయన సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను. ఓకే, మరి నాకు వచ్చిన ఆపర్చునిటీ మరి నేను ఏం చేశాను? ఈరోజు చూడండి, ఈరోజు క్రౌన్ డైరెక్టర్గా నేను ఉన్నాను అంటే నేనైతే జాయిన్ అయినప్పుడైతే క్రౌన్ అవుతానని నాకు తెలియదండి. ఈరోజు క్రౌన్ అవ్వడానికి నాకైతే మీ అందరూ ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను, నాకు తెలియదు, కానీ క్రౌన్ అయ్యాను. క్రౌన్ అయ్యాక నాకు అర్థమైంది ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్న తర్వాత ఈ యొక్క పొజిషన్ నాకు వచ్చింది. సో చాలామంది ఏంటంటే డైరెక్టర్కే అన్నీ కావాలి, సిల్వర్కే అన్నీ వచ్చేయాలి, స్టార్కే అన్నీ వచ్చేయాలి, సైడ్ వేలు ఉండకూడదు, ఈజీ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిపోవాలి, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు. నిజంగా చెప్తాను చూడండి, మీ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిందంటే మీ పీవీస్ పెరుగుతాయి, మీ పీవీస్ పెరిగితే మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ పెరిగితే మీకు కావాల్సిన అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ కోసం మాట్లాడి లేదంటే పీవీస్ కోసం మాట్లాడి సైడ్ వేలం కోసం బాధపడుతూ ఉంటే ఎప్పటికీ కూడా మీరు క్రౌన్ అవ్వలేరండి. ప్రతీది కూడా ఛాలెంజెస్, ఛాలెంజెస్ ఎస్ నేను చేస్తా, ప్రతి ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాననుకుంటే మీరు చేయగలరండి. ఈరోజు నేను క్రౌన్ అవ్వడమే కాదు, ఈరోజు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక విషయం చూడండి, 11 సంవత్సరాలు ఆర్టీసీ కండక్టర్గా నెలకి 32,000 ఇన్కమ్ తీసుకునే వ్యక్తి వెస్టేజ్లో ఒకే ఒక సంవత్సరంలో 102,000కి వచ్చారంటే ఇది నిజం కాదా చెప్పండి? ఒక్కటి ఆలోచించండి, వీళ్ళ వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదనే ఫీలింగ్ మీకు రావట్లేదా? ఎదగాలి అనే తపన మీరు ఉండడం కాదండి, ఎదగడానికి కావాల్సిన ఎన్ని ఏం చేస్తున్నారు? ఈరోజు మీటింగ్స్ చెప్తే చాలామంది మీటింగ్స్ రారు, అప్లైనర్ చెప్పినట్టు డౌన్లైన్స్ చెప్పండి ఫాలోప్ చేయండి అంటే ఫాలోప్ చేయరు. కానీ ఎలా వస్తుందండి సక్సెస్? ఒకటే గమనించండి, ఇక్కడ ఇంతమంది జీవితాలు బాగుపడుతున్నప్పుడు మీ జీవితాలు ఎందుకు బాగుపడవని నేను అడుగుతాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆలోచించండి, ఒక కండక్టర్ జీవితం మారింది, ఒక కార్పెంటర్ జీవితం మారింది, ఒక ఫోటోగ్రాఫర్ జీవితం మారింది, ఒక జిరాక్స్ షాప్ జీవితం మారింది, ఒక బ్యూటీషియన్ జీవితం మారింది, ఇంతమంది జీవితాలు మారినప్పుడు మీ జీవితం ఎందుకు మారదు? సో ఆలోచించండి ఒకసారి, వాళ్ళలాగా మనం చేస్తున్నామా? వాళ్ళలాగా మనం ఫీల్డ్ వర్క్ వెళ్తున్నామా? డైలీ 1-to-1 చేస్తున్నామా? ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నావా? ప్రతి జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతున్నావా? నా టీం నేను ఫాలో చేస్తున్నా? ఏదైనా మీరు చేస్తున్నారో లేదో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను గెలవాలనుకునే కంట నా టీంలో ఎంతోమంది గెలుస్తారని ఒక హ్యాపీనెస్ నాకు ఉంది. ఈరోజు నేను గెలిచాను, క్రౌన్ అయ్యాను, లక్ష వచ్చింది, కానీ ఫ్యూచర్లో నేను నాకు 100 మందికి పైన 1 లక్ష రూపాయలు ఎర్న్ చేసే వాళ్ళని తయారు చేయగలను అనే నమ్మకం నాకు ఇప్పటికే ఉంది. సో ఆలోచించండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు ఒకటి గమనించండి, నా టీంలో చూడండి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి సక్సెస్ అయ్యారు, తీసుకున్న నేను సక్సెస్ అయ్యాను, నా టీంలోకి వచ్చిన వ్యక్తి సక్సెస్ అయ్యారు. అంటే ఇక్కడ ఎవరికైనా అవకాశం ఉంది కదండి. ఇక్కడ ఈయన ఒక జిరాక్స్ షాప్ తీసుకొని ఇందాక నీకు వచ్చి మీకు లైవ్లో మాట్లాడాడు, మరి ఈరోజు ఈయనకి కారు వచ్చింది, ఇలా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. జీవితాంత ఒక ఫోటోగ్రాఫర్ కింద లేదా జీవితాంత ఒక జిరాక్స్ షాప్ కింద జీవితాంత ఒక కార్పెంటర్గా ఉండకూడదు అనుకున్నాం కాబట్టి మేము మారాం. మేము మారామంటే మా మైండ్ సెట్ మారింది, మా వర్క్ యాక్టివిటీస్ మారినాయి. చాలామంది ఏంటంటే జాయిన్ అయ్యి సెల్ఫ్ కొనేస్తే సక్సెస్ అయిపోద్దేమో అనుకుంటారు. జాయిన్ అయ్యి సెల్ఫ్ కొంటే మీకు హెల్త్ వస్తుంది, కానీ ఎంతోమంది సెల్ఫ్ మార్చితే మీకు లైఫ్ వస్తుంది, హెల్త్ వస్తుంది. సో చాలామంది చేయట్లేదు, చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రారు, ధైర్యంగా మాట్లాడలేరు. ఒకటి ఆలోచించండి, ఈ బిజినెస్ నన్ను ఎంత బాగా మార్చిందో నేను చెప్తాను. ఒకప్పుడు 4 మధ్య మాట్లాడాలంటే సిగ్గుపడేవాడిని, ఈరోజు 100 మంది 1,000 మంది ఉన్నా నాకు భయం లేదు. నన్ను వెస్టేజ్ మార్చింది ఈరోజు, ఇన్కమ్ పరంగా, హెల్త్ పరంగా, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నీ మారినాయి, బట్ దేనికంటే వెస్టేజ్ వల్ల. మీ జీవితాలు మారుతాయి. సో ఈరోజు ఈ వ్యక్తి జీవితం మారడానికి కారణం నేనైతే, నా జీవితం మారడానికి నా అప్లైనర్ అయితే, ప్రతి ఒక్కరికి కూడా అప్లైనరు డెవలప్ అవుతారు, అప్లైనరు డౌన్లైనర్ అందరూ గెలుస్తారండి. ఈరోజు నేను గెలిచాను, అప్లైనర్ గెలిచారు, నా డౌన్లైనర్ గెలిచారు, అంటే అర్థం చేసుకోండి. మరి మీరెందుకు గెలలేరు చెప్పండి ఒక విషయం. జస్ట్ డైరెక్టర్ అవుతారు, కొద్ది ట్రై చేస్తారు, అయిపోయింది, వదిలేస్తారు బిజినెస్. ఎవరైతే సైడ్ వేలం చేయలేక బిజినెస్ని పక్కన పెడతారో వాళ్ళ జీవితంలో దేన్ని సాధించలేరని నేనైతే నేను కంపల్సరీ చెప్తాను. మాకు లేవా సైడ్ బ్యాలెన్స్? మేము కష్టపడలేదా? మేము స్టార్లు అవ్వలేదా? మేము క్రౌన్ అవ్వలేదా?
కానీ మేమేం చేసాం ఎప్పుడైనా అడిగారా సార్ నాకు సైడ్ వర్క్ అవ్వట్లేదు నేను ఏ విధంగా వర్క్ చేయాలని ఎవరైనా అడిగారా? అడగరు. ఎందుకంటే అడిగితే మళ్ళీ సైడ్ వేలం చేయలేము. అది చాలామంది మీకు ఒకటే ఒకటి చెప్తున్నాను, మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి ద్రోహం చేయకూడదు అంటే విషయంలో సీరియస్గా వర్క్ చేయండి. ఈరోజు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంది, వాళ్ళకి మీరు ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు? మంచి లైఫ్ ఇవ్వాలంటే కంపల్సరీగా మీరు కొన్ని పాటించాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొన్ని వదులుకోవాలి. ఆ వదులుకోలేని వాళ్ళు ఏది కూడా సాధించలేరండి. వదులుకోవాలి అంటే ఏదో వదులుకోవద్దు. మీరు మీరు ఎంత టైం ఇస్తున్నారు వెస్టేజ్ డైలీ? మీరు రోజు ఎన్ని ప్లాన్లు చెప్తున్నారు? అండ్ అదేవిధంగా ఎంతమందిని ఫాలోఅప్ చేస్తున్నారు? 12 తారీఖు లోపు సెలెక్ట్ చేయగలుగుతారా? మీ 100 పీపుల్ చేస్తున్నారా? ఇప్పుడు అనుకుంటున్న 1:6 చేయగలుగుతున్నారా? ఎందులో మీరు యాక్టివ్గా ఉన్నారు చెప్పండి? దేంట్లోనే యాక్టివ్గా ఉండకూడదు. 10వ తారీఖు వచ్చేటప్పటికి మంచి ఇన్కమ్ రావాలి, చెక్ని చూసేటప్పటికి బాధపడతారు. ఒకటి ఆలోచించండి, 36 నెలలు ఈరోజు, ఈ రోజుకి 36 నెలలు అయింది నేను బిజినెస్లోకి వచ్చి, ఒక్క నెల మాత్రమే నా చెక్ డ్రాప్ అయింది. ఎందుకు అంటే సిల్వర్గా ఉన్నప్పుడు 1801 పీవీ చేస్తే నాకు చెక్ వస్తుంది, కానీ 300 పీవీ తగ్గింది. తగ్గినప్పుడు ఆ ముందు నెలే 15,000 చెక్ తీసుకున్నామండి, ఆ నెక్స్ట్ మంత్ 1700 చెక్ వచ్చింది. 1700 చెక్ వచ్చినప్పుడు స్టూడియో రన్ చేయకుండా నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఆ చెక్తో నేనేం చేసుకోగలను? నాకు భయం వేసింది, బాధ వేసింది, ఇంట్లో చెప్పుకోలేను, బయట చెప్పుకోలేను, టీంకి చెప్పుకోలేను. అలాంటి టైంలో నేను నిర్ణయం చేసుకున్నాను, ఎప్పటికీ కూడా నా చెక్ డ్రాప్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా నా సైడ్ వేలం ఆపకూడదు, ఎలా అయినా నా సైడ్ వేలం నేను కంప్లీట్ చేస్తాను అని పెట్టుకొని లాస్ట్ మినిట్ అంటే రాత్రి 12 కూడా, ఈ లాస్ట్ మినిట్ వరకు కూడా కష్టపడతారండి. చాలామంది 12వ తారీఖు బిజినెస్ చేస్తారు, ఇంకా 13వ తారీఖు పడుకుని పోతారు, లేకపోతే 20వ తారీఖు బిజినెస్ చేస్తారు, 20వ తారీఖు బిజినెస్ చేస్తారు, లేదు ఒక 1500 పీవీ చేస్తారు, లేదా ఒక 1000 పీవీ చేస్తారు, ఇంకా నేను చేయలేనేమో అని ఫిక్స్ అయిపోతారు. లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. నేను లాస్ట్ మినిట్లోనే డైరెక్ట్ అయ్యాను, లాస్ట్ మినిట్లోనే సెలవు స్టార్ అయ్యాను, లాస్ట్ మినిట్లోనే క్రౌన్ అయ్యాను. ప్రతి ఒక్కటి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. ఎందుకు అవ్వదు? మీరు అనుకుంటే అవుతుంది, మీరు అనుకోవట్లేదు, చేయలేకపోతున్నారంటే కారణం మీరు అనుకోవట్లేదు. ఎవరైతే సీరియస్గా బెస్ట్ స్టేజ్లో గెలవాలనుకుంటే వాళ్ళు కరెక్ట్గా అప్లైనర్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదండి, ఇక్కడ మీ అప్లైనర్ మీకు ఎడ్యుకేషన్, మీ అప్లైనర్ మీకు ముందు నడుస్తున్నాడు. తను కరెక్ట్గా లేకపోతే టాప్ అప్లైనర్కి వెళ్ళండి. మీకు ఇమీడియట్ అప్లైనర్ స్ట్రాంగ్గా లేడు, ఎవరైతే స్ట్రాంగ్ అప్లైనర్ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళలేరు అంటే మీకు జాయిన్ చేసిన వాడేనా కావాలి చెప్పండి? ఈరోజు నాకు నా అప్లైనర్ శంకరు నా దగ్గర లేరు, బట్ నేను వదిలేదు కదా బిజినెస్. చాలామంది అంటారు అప్లైనర్ పక్కనే కూర్చోవాలి, అప్లైనర్ ప్లాన్ చెప్పాలి, అప్లైనర్ 1:1 చేయాలి, అప్లైనర్ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. ఎంత దారుణం అంటే సెల్ఫ్ కొని మన ఇంటి సెల్ఫ్లో పెట్టమనే టైప్ మైండ్ సెట్లో ఉన్నారు డౌన్లైన్స్. సార్ మేడం ఈ నెల మీరు సెల్ఫ్ తెచ్చేయండి మా ఇంటికి. అప్లైనర్ అంటే సెల్ఫ్ మోసేవాడు కాదు, సెల్ఫ్ కొనేవాడు కాదండి. అప్లైనర్కి మీకు గైడ్ చేసి ఈరోజు గ్రేట్గా చెప్పుకుంటాను, నా అప్లైనర్ గ్రేట్ అనేసి. ఈరోజు నేను తింటున్న ఈ అన్నం నా అప్లైనర్ పెట్టింది. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నా డౌన్లైనర్స్. అప్లైనర్ని డౌన్లైనర్స్ని బ్యాలెన్స్ చేసుకున్నాను నేను. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడేది ఏంటంటే అప్లైనర్ దగ్గర నేర్చుకో, డౌన్లైనర్కి నేర్పించు. మీరు నేర్చుకోరు, నేర్పించరు, ఎట్లా అవుతారు సక్సెస్ చెప్పండి? నేర్చుకోరు, నేర్పించరు. నేర్చుకోలేని వాళ్ళు ఈ బిజినెస్లో నేర్పించలేరు. ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది మీటింగ్ ఎందుకు రాలేదు చెప్పండి? మీటింగ్ మీకు కుదరదు సీరియస్గా. ఒకటి మీటింగ్ సరదాకి పెట్టమండి. మీటింగ్ ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే జాబ్లోని 10,000, 15,000, 20,000, 30,000 సంపాదిస్తున్నారంటే 14, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువుకున్న ఆ యొక్క సర్టిఫికేట్ లేదంటే ఆ యొక్క దీంతో మీకు జాబ్ వచ్చింది. 20 సంవత్సరాలు ఎడ్యుకేషన్ తోటి మీకు జాబ్ వచ్చింది, దానికి 20,000. ఇక్కడ మీరు ఏమి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ఏమి రోజులు రోజులు ఇస్తున్నారు చెప్పండి? వారంలో ఒక గంట మీటింగ్కి మీకు టైం కేటాయించలేని వల్ల ఇప్పుడు మీరు ఏమి ఎట్లా డెవలప్ అవుతారు ఈ బిజినెస్లో చెప్పండి? సో సీరియస్గా తీసుకోండి బిజినెస్ని. మీకు మీరు చేయలేకపోతే సరైన అప్లైనర్తో ఫాలో అవ్వండి. అప్లైనర్ని ఫాలో అవ్వకపోతే బిజినెస్లో మీరు గెలవలేరండి. నేను అప్లైనర్ దగ్గర నేర్చుకున్నాను, నాకు అప్లైనర్ దగ్గర లేకపోయినా సరే యూట్యూబ్లోకి వెళ్ళేవాడిని, నాకు నచ్చిన వీడియోస్ వెతికేవాడిని, నా డౌన్లైన్ ఏది అడిగినా సరే నేనే ఇవ్వాలి అనే మైండ్ సెట్ ఉండేది నాకు. అంతేగాని నా అప్లైనర్ లేరు, నా డౌన్లైన్ నేను చెప్పలేదు, నేను ఆగలేదు. సార్ ఫలానా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే యూట్యూబ్లోకో, వెంటనే గూగుల్లోకో వెళ్ళి, లేదంటే అప్లైనర్ టాప్ అప్లైనర్ 10 మంది దగ్గర నేర్చుకునేవాడిని. నేర్చుకోవడానికి ముందు ఉంటా, నేర్పించడానికి ముందే ఉంటా, కానీ చాలామందికి అది ఇష్టం పుట్టదు. నేర్చుకోరు, నేర్పించరు, ఈ రెండు లేని వాళ్ళు ఈ బిజినెస్లో గెలవలేరు అని నేను చెప్తాను ధైర్యంగా. సో ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరూ గెలవగలరండి, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వగలండి. సో ఇక్కడ చూడండి, 314 మళ్ళీ సెప్టెంబర్కి
ఇరవై ఒకటి మళ్ళీ సెప్టెంబర్కి ఎనభై వచ్చిందంటే ఈ మధ్యలో నేను లక్ష వచ్చేసింది నాకు. ఇది ఒక చిన్న విత్తనం వేశాను, చిన్న విత్తనం వేశాను. ఆ విత్తనం ఏం జరిగిందంటే లక్షకి తీసుకొచ్చింది. ఈరోజు లక్ష రూపాయలకి రావడానికి ఒక రోజులో రాలేదు నాకు, 18 నెలలు కష్టం తర్వాత వచ్చింది లక్ష రూపాయలు. ప్రతి సెప్టెంబర్ నెలకి నాకు ఇన్కమ్ పెరుగుతుందంటే బయట మీ జీతాలు చెప్పండి, 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తారు ఆ ఇన్కమ్ వస్తుందా చెప్పండి? ఆ 10కి 20కి ఫిక్స్ అయిపోతారు. 8 గంటలు 12 గంటలు కష్టపడడానికి ఇష్టపడతారు, ఓటీలు చేయడానికి ఇష్టపడతారు, టైం అంతా పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి జాబ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వెస్టేజ్లో కేవలం 2-3 గంటలు కష్టపడితే ఇలాంటి లైఫ్ వస్తుందండి. ఒకటి ఆలోచించండి, ఈరోజు కరోనా వచ్చింది, చాలామందికి ఇన్కమ్ సాగినాయి, మాకు ఇన్కమ్ ఆగలే. కరోనా టైంలో మే నెలలో కూడా నేను జూమ్ మీటింగ్ చేస్తే నాకు 1 లక్ష రూపాయలు వచ్చింది. ప్రతి నెల కూడా 1 లక్ష రూపాయలు వరకు వస్తుందంటే హ్యాపీగా బ్రతకగలమా లేదా చెప్పండి? కానీ ఈ 1 లక్ష రూపాయలు సంపాదించడానికి నేనేమన్నా డిగ్రీలు పట్టాలు పట్టుకోలేదండి. జస్ట్ 7th క్లాస్ చదువుకున్నాను నేను. 7వ తరగతి చదువుకొని నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఎందుకు చేయలేరు అందరూ చెప్పండి? ఎడ్యుకేషన్ కావాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఇక్కడ అప్లై అయినదే మీకు ఒక మోటివేటర్, మీకు ఒక ఎడ్యుకేషన్ చేపేవాడు. అప్లై అయిన దగ్గర కూర్చోండి, ఇక్కడ ఏమి డిగ్రీలు అవసరం లేదు. ఇక్కడ మీకు కమిట్ అయితే చాలండి బిజినెస్లో డెవలప్ అవ్వగలరు. చాలామంది మీరు అది నేర్చుకోండి ఫస్ట్. సో చాలామంది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా ఒక ఫ్యామిలీ. ఈయన అన్నయ్య, ఈయన తమ్ముడు, ఈ అన్నయ్య కొడుకు, వీళ్ళు ముగ్గురు ఒక నెలలోనే 180,000 సంపాదించారు వాళ్ళ ఇంట్లో ఒక నెలలో. ఈయన నా ఫ్రెండ్ నాకు అప్లై అయినారు. తన కింద డెప్త్లో ఈయన ఉన్నాడు. ఈయనకి నాకు మధ్యలో 50 మంది ఉన్నారు. ఈ 50 మందిలో ఈయన ఒకడు, తనకు కొడుకు ఈయన. చూడండి, ఈ కింద నేను నాకున్న 8,400 మంది కూడా ఈయనకి బెనిఫిటే కదా, మరి ఈయనకి టీమే కదా. సో ఈయనకి నాకు మధ్యలో ఈయన ఉండడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఈయనకి 70,000-80,000 లక్ష రూపాయలు వస్తుంది. ఈయన ఒక డిస్సులు బిగిస్తారు కదా, టాటా ఏసీ, టాటా డిస్సులు ఇలాంటివి బిగిస్తారు ఆయన. ఈయన కూడా వెన్యూ కార్ బుక్ చేశారు. మరి ఈయన కొడుకు ఇది 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు, మరి ఈ అబ్బాయికి కూడా 17,000-20,000 వచ్చినాయి అంటే మరి ఇదంతా ఒకటే ఫ్యామిలీ కదా. వీళ్ళ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు? ఈయన ఒక కార్పెంటరు, వీళ్ళిద్దరూ కూడా కార్పెంటర్లే, కానీ ఈయన కార్పెంటర్ ఉండిపోయాడు. ఈయన వచ్చి ఒక డిస్సులు బిగించుకుంటూ ఒక మారుమూల ఏజెన్సీ ఏరియాలోని రంపచోటలోని అక్కడ సిగ్నల్ కూడా ఉండదు. అలాంటి ఏరియాలో ఉండి 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఇంత సిటీస్లో ఉండి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం అనుకుంటుంది? ఏ వాళ్ళ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? ఏ వాళ్ళకున్న కమిట్మెంట్ మనకు లేదా? ఒకటే గమనించండి, మీరు ఎదగాలి అనుకుంటే పర్ఫెక్ట్ లీడర్స్ దగ్గర నుంచోండి, నేర్చుకోండి. ఈరోజు ఎవరు అప్లైనర్ కూడా అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్తే మీకు ఏది కావాలి చెప్పండి? గట్టిగా అడిగితే ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే ఏంటో చెప్పడం రాదు. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటే చెప్పడం రాదు. ఎన్ని పీవీలు కావాలో చెప్పడం రాదు. 100,000 మాత్రం కావాలి, కారు మాత్రం కావాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే ముందు మీటింగ్స్ రండి. సో ఈరోజు ఎంతోమంది డెవలప్ అవుతున్నారు. ఈరోజు చూడండి ఇది ఎంత రియల్ చెప్పండి. ఒకటే అనిపిస్తుంది, చిన్నప్పుడు మేమిద్దరం పక్క పక్కన కూర్చునేవాళ్ళం, ఏమవుతామో మాకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నాను, వెస్టేజ్లో లీడర్స్ సాధ్యం, ఈ స్టేజ్లో హీరోలు అవ్వగలరు. ఒక రియల్ ఫ్రెండ్స్, రియల్ లీడర్స్ ఈరోజు మేము అయ్యామంటే మా వల్ల ఏంటంటే మీ వాళ్ళు ఎందుకు కాకూడదు చెప్పండి? సో ఫ్రెండ్స్ బాగా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా గెలవచ్చండి. ఇక్కడ గెలవలేము అనుకున్న వాళ్ళు చేయలేక వెళ్ళిపోతున్నారు. చాలా కంపెనీలతో కంపేర్ చేస్తారు వెస్టేజ్లోని. చాలామంది ఒక పక్క చేస్తుంటారు, ఒక పక్క అనుమానాలు, గెలవగలమా గెలవలేమనేసి. అనుమానం ఉంటే ఏది సాధించలేమండి, అనుమానం ఉంటే ఏది చేయలేం. ఈరోజు సిద్ధార్థ సింగ్ గారు ఈ కంపెనీలో 1 కోటి రూపాయలు తీసుకుంటున్నారు, అయినా మనం గెలవలేం. సాహు గారు మన కళ్ళ ముందు కనిపిస్తారు, 5-6 లక్షలు తీసుకున్నారు, అయినా మనకు నమ్మలేదు. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే మీకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని ఎవరండి గెలుపుతారు? మీ ఫ్యామిలీకి మీరు ఏంటండి ఇస్తారు లైఫ్ని? ఒకటే చెప్తున్నాను చూడండి, ఎంతమంది గెలుస్తారో కాదు కానీ గెలిచే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైతే గెలవాలనుకున్నారో వాళ్ళు అన్నీ వదులుకోవాలి. అంటే అన్నీ అంటే ఫ్యామిలీని మొత్తం వదులుకోవాల్సిన లేదు. మీ టైం ఇవ్వండి, ఒక 1 ఇయర్ పాటు మీకున్న ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయో అన్నీ పక్కన పెట్టండి. 6 నెలలు ఒక సినిమా సాంగ్ నేను వినలేదంటే మీరు నమ్ముతారా? స్టార్టింగ్లో ఈరోజు ఒక వీడియో పంపిస్తాం గ్రూపుల్లో, వీడియో చూడడం కూడా ఖాళీ ఉండదు ఎవరికి. అసలు ఈ వీడియో పెట్టమని తెలియదు. నాకు అప్లైనర్ లేకపోవడంతో యూట్యూబ్లోని రోజు మొత్తం సిస్టమ్ దగ్గర ఉంటే వింటూనే వర్క్ చేసేవాడిని, ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకునేవాడిని, సిఎన్టీ వినేవాడిని, అన్నీ వినేవాడిని. కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ లేదని నేను ఎప్పుడు బాధపడలే, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనుకునేవాడిని. ఈరోజు ఎంత ఎడ్యుకేషన్స్ ఉంటాయి బట్ ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. ఈ బిజినెస్కి ఏ ఎడ్యుకేషన్ లేదండి. ఈరోజు లలితమ్మని మనం చూస్తాం, లలితమ్మ గారు ఆవిడ 4వ తరగతి చదివి ఆవిడ ఎంత ఈజీ చెప్తారు బిజినెస్ ప్లాను.
కానీ ఇప్పటికి స్టార్లు అవుతారు, గోల్డ్ అవుతారు, అది అవుతారు, ఇది అవుతారు, కానీ ప్లాన్ రాదు. ఒకటి గమనించండి, మనము ఎదగాలి అంటే ముందు నువ్వు నేర్చుకో అంటాను. నేను నేర్చుకోవడం రాకపోతే నువ్వు ఎలా నేర్పిస్తావు? ఈ బిజినెస్కి ఏదో ఆట ఆడుకోవడానికి రాలేదు మనం, గెలవడానికి వచ్చాం. దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి. ఒక 1 ఇయర్ కమిట్మెంట్తో స్టార్ట్ చేయండి. 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని, మీ ఫ్యామిలీ, మీ సొసైటీ మిమ్మల్ని ఎటకరించిన ప్రతి ఒక్కరికి మీరు ఒక సమాధానం చెప్పాలి మీ సక్సెస్తో. అట్లా ఉండాలి తప్పించి, ఒక నెల సెలెక్ట్ చేస్తారు, ఒక నెల సెలెక్ట్ చేయరు, ఒక నెల సైడ్ వేయడం చేస్తారు, ఒక నెల చేయలేరు. సో ఎందుకు బిజినెస్లోకి వచ్చారు చెప్పండి? మా వల్ల అయినప్పుడు మాకు కష్టాలు లేవా? మేము చేయలేదా? ఒకటి చూడండి, మనం గట్టిగా అనుకుంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు అనుకోవట్లేదు, 1000 పీవీ చేస్తారు, 1500 పీవీ చేస్తారు, 300 పీవీ చేయరు, సైడ్ వేలు వదిలేస్తారు చాలామంది. ఏ ఆ 300 పీవీ ఎందుకు చేయలేరు? మరి 1000 పీవీ, 1500 పీవీ కష్టం అంతా ఏమైపోద్ది? అని ఎలా 10వ తారీఖు వచ్చేటప్పుడు చెక్కులు రావు, చెక్కులు రాకపోతే బాధపడతారు. ఒకటే చెప్తున్నాను, 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 1వ తారీఖు వరకు ఏకతాటికి వర్క్ చేయండి. ఎందుకు సెల్ఫ్ అవ్వదు? ఎందుకు సైడ్ వేలు మొదలు ఆలోచించండి. రోజు 2 ప్లాన్లు చేస్తున్నారు, ఎట్లీస్ట్ 2 1-to-1 చేస్తున్నారా? సో మీరు అర్థం చేసుకుంటారని అయితే కొద్దిగా నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే మాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరు గెలిచాడని ఎంతో ఆనందంగా పిలుస్తాం. అండ్ మీరున్నది మిలీనియర్స్ మీటింగ్లో, మిలీనియర్స్ టీంలో ఉన్నారు మీరు. మిలీనియర్స్ టీం అంటే గెలిచే టీమే, ఓడిపోయే టీం కాదు. ఇందులో ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు, గెలిచే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే మాతో జర్నీ చేస్తారు, అలాంటి వాళ్ళే మాతో నడుస్తారు, అలాంటి వాళ్ళు మాతో జర్నీ చేస్తే మేము వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం చూడండి, ఎప్పుడు కూడా మీ పక్కన ఉంటాం, మీతో ఉంటాం, మీతో జర్నీ చేస్తాం. ప్రతిది కూడా మీకు ఒక ఒక ఫాదర్ లాగా, ఒక మదర్ లాగా, ఒక బ్రదర్ లాగా నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా గెలవలేకపోతే అది మీ తప్పే, మా తప్పైతే కాదు. ఏ ఒకరికి అవకాశం ఉంది, ఒకరికి అవకాశం లేదంటే కారణం ఏంటి? మీటింగ్కి ఎంతమంది వస్తున్నారండి పర్ఫెక్ట్గా టైంకి? ఎంతమంది యూనిఫామ్స్ మెయింటైన్ చేస్తారండి? ఎంతమంది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తారండి? ఎంతమంది టీంను ఫాలోఅప్ చేస్తారండి? ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు. లక్ష కావాలి, కారు కావాలి, ఇవన్నీ కావాలంటే ముందు నువ్వు మారాలి. నువ్వు మారితే మొత్తం మారిపోద్ది, నీ టీం మారిపోద్ది, నీ టీం మారిపోద్ది. ఒక్కడిని వేసుకొని వాడినే క్రౌన్ అనేసుకుంటారు. 100 మందిని జాయిన్ చేస్తే 100 మందిలో ఒక క్రౌన్ వస్తారండి. మీరు జాయిన్ చేసి ఒక్కడే క్రౌన్ అయిపోడు, వాడికి ఉండాలి కదా స్ట్రాంగ్. మీకే లేనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక 10 మందిని, 15 మందిని జాయిన్ చేస్తారు. సార్ 15 మందిని వేస్తాను సార్ నా బిజినెస్ అయిపోయింది అంటారు. 8000 మంది వచ్చారు ఇందులోని. నేను ఇప్పటికీ నేను లెక్కేసుకుంటాను, 100 మంది స్ట్రాంగ్ ఉంటే చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. 100 మంది క్రౌన్స్ అయితే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. 100 మంది క్రౌన్స్ అయ్యే వరకు పనిచేస్తూనే ఉంటాను, అదే ఆలోచనతో ఉంటాను. సో మీరు గమనించండి, మీరు క్రౌన్ అవ్వడమే కష్టమైనప్పుడు మీకు ఎందువల్ల ఎంతమందిని తయారు చేస్తారు? సో ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవ్వచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మన మీటింగ్లో ఈరోజు డెవలప్ చేస్తాం. ఈరోజు జూమ్ మీటింగ్ ద్వారా ఎంతోమంది లీడర్స్ని మనం కలిసాం. సో ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దండి. దీన్నేమి మిమ్మల్ని ఉద్దేశపరంగా అనట్లే. మీరు ఎదగాలి, మీరు డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్ అయితే మీ పిల్లలు, ఈరోజు మీ పిల్లల పరిస్థితి ఏంటి చూడండి. ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించగలుగుతున్నారా? ఫ్యామిలీకి కావాల్సినవన్నీ అందించగలుగుతున్నారా? ఒక ఇన్ కేస్ మీరు ఏదన్నా అయిపోతే, మీరు చనిపోతే మీ కుటుంబానికి సెక్యూరిటీ ఏంటి? అసలు ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను క్రౌను, మా మిస్సెస్ క్రౌను. నేను లేకపోయినా నా కుటుంబానికి వెస్టేజ్ ఉంది, 1 లక్ష రూపాయలు ఎక్కడికి పోదు. నా టీంని క్రియేట్ చేశాను, ఇదే మీకు వస్తుంది. మీరు చేసే జాబ్ మీ ఫ్యామిలీని కాపాడుతుందా అని అడుగుతాను నేను. మీ పిల్లలకి ఏమైనా లైఫ్ ఇవ్వగలదా? ఎందుకు లైఫ్ ఇస్తుందని గ్యారంటీ ఉన్న దాంట్లో ఎందుకు మనం ఎందుకు కమిట్మెంట్ వర్క్ చేయలేకపోతున్నాం? సీరియస్గా తీసుకోండి, బాగా వర్క్ చేయండి, మీకు ఎటువంటి సమస్యలు లేదు. మేమున్నాం, ఒక్క 2 ఇయర్స్ మాతో పాటు జర్నీ చేయండి. ఒక 2 ఇయర్స్ మీరు మాతో జర్నీ చేస్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు. కానీ ఉన్నాము అనే చట్టు పక్కనేదో కూర్చోవద్దు. ఉన్నాము, మేము చేస్తాము, ఇలాంటి వద్దు. చేస్తే కమిట్మెంట్ వచ్చేయండి, లేదంటే వెళ్ళిపోండి, పర్లేదు. మానేసండి, మొత్తం వేస్టేజ్ మానేయండి. చేస్తే మరి కమిట్మెంట్ వచ్చేయండి. అంతేగాని మేము వేస్టేజ్ చేస్తాం, మేము చేస్తాం అంటే ఆ బిజినెస్ ఇక్కడ చేయొద్దు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నువ్వు కరెక్ట్గా కమిట్మెంట్ తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత నువ్వే మాట్లాడుతున్నావు అలాగా అని నేను అనుకుంటాను. సో ఎవరు మనసు తీసుకోకండి, బాధపడినా పర్లేదు. మీరు గెలిస్తే మేము అదే హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి తిడితే ఎలా ఉంటుందో నేను అంతే. మీరేం బాధపడవలసిన లేదు, బాధపడినా పర్లేదు, నేను ఫీల్ అవుతాం. రేపొద్దున క్రౌన్ అయితే నువ్వు నా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతే తప్పించి ఎవరు చెప్పి వెళ్ళలేక బాస్ లేరనే కదా ఇక్కడ చాలామంది బాధ్యత తీసుకోడు. అదే 20,000 10,000 ఇచ్చేవాడి దగ్గర ఇలా తల దించుకుని ఉంటాం, ఎక్కడ పోతుందో, జాబ్ పోతుందని భయం. ఏ ఇక్కడ ఎవరు అడగరు కదా, బాస్ లేరు కదా, అదే కదా మన బాధ. మీ అప్పలైనదే మీ మెంటర్, మీ గైడెన్స్ ఇచ్చే లీడర్, మీ బాస్ అని ఫీల్ అయితే మీరు అన్నీ నేర్చుకుంటారు.
కానీ మేము అలా ఫీల్ అవ్వం, మేము బాసుల్లో ఫీల్ అవ్వం. మాలాగే మీరు వచ్చారు, మీరు ఎదగాలని మేము ప్రతిదీ కూడా ప్రయత్నిస్తాం, కానీ ప్రయత్నానికి తగ్గట్టుగా మీరు ఫలితం పొందట్లేదు. సో సీరియస్గా తీసుకోండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7 స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్గా 9 దాటింది కాబట్టి ఇప్పటి వరకు ఓపిగా ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏమై ఫీల్ అయ్యారో నాకు తెలియదు, మీరు సక్సెస్ అయితే మొదటి వ్యక్తిగా నేను ఉన్నాను. ఎందుకంటే ఈ మీటింగ్ కాన్సెప్టే, కంపల్సరీగా మీరు గెలవాలి, అంతే. మీరు గెలవాలంతే, ఇంకేం లేదు ఆప్షన్. మీరున్నది మిలీనియర్స్ మీటింగ్, మిలీనియర్స్ టీం పరువు నిలబెట్టండి. మీరు మా టీంలో ఉండి మనతో జర్నిచండి. రేపొద్దున వైజాగ్లో పెద్ద ఆడిటోరియంలో కొన్ని వందల వేల మందితో మనకు మీటింగ్ జరగబోతుంది. మిలీనియర్స్ మీటింగ్ అంటే, మిలీనియర్స్ టీం అంటే గౌతమ్ బాలి గారు నోట అంటే రావాలి. అట్లాగా మీరు మనకు చేయాలి, అంత కమిట్మెంట్ వర్క్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడుంటే అందరికీ కూడా క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. బాధ పెట్టాలని అయితే సార్, వెరీ గుడ్ అనుకుంటున్నాను. మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఈరోజు షేర్ చేశారు సార్. ఇందులో ఎవరు బాధపడడానికి అయితే ఏం లేదండి. ఇప్పుడు మనం ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో అదే మీరు మంచి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ మీటింగ్స్ అండ్ మీ మోటివేషన్ ఏముంటుందంటే, ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గెలవాలనే మీ మోటివేషన్ లో ఉంటది. సో నాకైతే సెషన్ అద్భుతంగా నచ్చింది సార్, ఎక్స్ట్రాడినరీగా కూడా చెప్పారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి లీడర్స్ అందరూ మాట్లాడారు, మీ అందరూ కూడా లీడర్స్ తాలూకా ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మీరు గెలవాలి. డిసెంబర్ ఒక గోల్ పెట్టుకోండి. మీరు డైరెక్టర్ అయితే డైరెక్టరే, ఇప్పుడు స్టార్ట్ అయినారు, ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి స్టార్గా ఉన్నారు కాబట్టి స్టార్ అవ్వాలంటే స్టార్ అవ్వండి, డైమండ్ అవ్వాలంటే డైమండ్ అవ్వండి. కానీ దానికి కావాల్సిన గైడెన్స్ అంతా తీసుకోండి, పక్కా హెచ్ అవ్వండి. అంతే తప్పించి నేను చేయలేనని వదిలిపెట్టద్దండి, లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. సో మాట్లాడే అవకాశం ఒక 5 మాత్రం ఇస్తానండి. ఎవరైనా ఈరోజు మీటింగ్లో మీకు ఏ విధంగా ఉపయోగపడిందో హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి మాత్రం మాట్లాడే అవకాశం ఉంది. ఒక 1 మినిట్ మీ ఫీడ్బ్యాక్ మాకు కావాలి, ఈరోజు మీటింగ్ మీకు ఉపయోగపడిందా లేదనేది. హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తామండి. చెప్పండి పుల్లారెడ్డి గారు. సార్ సార్ ఇది కొంచెం మాకు మీరు కానీ రికార్డ్ చేసినంటే చాలా బాగుండేదేమో, డౌన్లైనర్స్ కూడా ఇంకా మంచిగా చాలా యూజ్ అవుతుందేమో అనిపించింది సార్. అది మీరు రికార్డ్ చేశారో తెలియదు, రికార్డ్ చేసామండి, కానీ రికార్డ్ చేసాం. మీరు చాలా వాస్తవాలు చెప్పారు సార్. ఇందులో క్షమించేది అదంతా ఏం లేదు, ఎందుకంటే ఇది మా లైఫ్ కోసం మీరు అంత తపన పడి చెప్తుంటే దానికి క్షమించేది ఏముంది సార్? అసలు మీరు ఒక దేవుడు లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా మీరు మా ఇంత చక్కగా చెప్తా అన్నప్పుడు ఇందులో బాధపడేది ఏముంది సార్? అసలు కాబట్టి బాధపడాల్సిన అవసరమే లేదు సార్. ఫీల్ ఫీల్ అవడానికి ఏముంది సార్? మీరు మా లైఫ్ కోసం చెప్తున్నారు సార్. ఇప్పుడు మేము 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే మేమేం మీకు ఇవ్వము కదా, ఎవరు డబ్బులు వాళ్ళే తీసుకుంటారు, మా లైఫ్ మేమే ఎంజాయ్ చేస్తాము. అంతేగాని ఇక్కడ ఫీల్ అయ్యేది ఏముంది సార్? మీరు అలా దండిస్తేనే నాకు తెలిసి చాలా మంచిది. అది ఎందుకంటే అదొక అంటే ఆ రకంగా చేస్తేనే చాలా మంది మారేటట్టు కూడా ఉన్నారు. యాక్చువల్గా మా డౌన్లైనర్స్ లో కూడా చూస్తుంటాం కదా, కాబట్టి మీరు చెప్పింది 100% రైట్. కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటా నేనైతే. ఒక బ్రదర్, ఒక ఫాదర్ లాగా మీరు ఎప్పుడు పైన మాకు ఇదే విధంగా సజెషన్స్, ఇదే విధంగా మీరు ఇంతే స్ట్రాంగ్ గా ఉండాలని నేనైతే బలంగా కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా బాగా మాట్లాడారు, లక్ష్మీ మేడం చాలా బాగా మాట్లాడారు, కాబట్టి మీరిద్దరు చాలా మంచి ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా మంచిగా చెప్పారు సార్, సూపర్ సార్. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే రామరాజన్ గారు మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. రామరాజన్ గారు గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మేడం, చెప్పండి మేడం, అన్మ్యూట్ నేను చేసుకోండి. ప్రత్యేక హలో అన్ని ఓకే ఓకే, హలో మాట్లాడండి మేడం, వినిపిస్తుంది. ఆ లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియచేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మీటింగ్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఒకటి, బాధ్యత తెలియచేశారు మహేష్ గారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యత. తర్వాత మనకి పుల్లారెడ్డి గారు తెలియచేశారు ఇండివిజువల్ అవ్వాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎందుకంటే అందరం కూడా మేజర్స్ మే ఇక్కడ. ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు అన్న, ఇప్పుడు అప్లైన్ రాలేదని అప్లైన్ నిందించడం కాదు కానండి. ఆ అప్లైన్ కి మనం ఏమి డబ్బు ఇవ్వం కదా. మనకి డబ్బులు వచ్చినప్పుడు, మనం కష్టపడినప్పుడు వాళ్ళు గైడ్ చేస్తే
మనకు అదే 10,000. తర్వాత మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వాలని నేర్చుకున్నాను. హరీష్ గారి దగ్గర నేనేం నేర్చుకున్నాను అంటే అందరూ కూడా 8% ని ప్రతి లెగ్ నుంచి 8% ని చేస్తూ 1:6 ను ఫాలో చేస్తే మనకి సైడ్ వాల్యూమ్స్ ఇబ్బంది ఉండదు, ప్రతి ఒక్కరు విన్ అవుతారు. కాకపోతే ఏంటంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఏ ఫీల్డ్ లో మనం కింగ్ అవ్వచ్చు, ఏదైనా మనం ఏదైనా అవ్వచ్చు, కానీ వెస్టేజ్ లో ఎల్కేజీ టు నేర్చుకోవాలి. ఇదంతా లెర్నింగ్ బిజినెస్. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎంత నేర్చుకుంటామో, ఎంత మన అప్లయన్స్ నుంచి ఎంత నేర్చుకుంటామో అంత డౌన్ లైన్స్ కి ఎప్పుడైతే అలాగ ఫార్వర్డ్ చేసేస్తామో, క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి, ఫాలోఅప్ చేస్తూ ఉండాలి అని నేర్చుకున్నాను. లక్ష్మి మేడం గారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గా చెయ్యాలని, ఇంకా నేను ఇంకా నాలో ఇంకా నేను నా గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేసుకోవాలని నేర్చుకున్నాను. ఈశ్వర్ గారి దగ్గర నేర్చుకున్నాను టీం ఒకవేళ ఎప్పుడైనా డౌన్ అయినా, టీం ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా ఆగినా గానీ మనం ఆగకూడదు, మనం మనం మన లైఫ్ ని మనం కంటిన్యూ చేయాలి. ఎవరి కోసం మనం ఆగకూడదు, మనం కొత్త వాళ్ళని ఎలా ఆహ్వానిస్తూ ఉండాలి, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి మనం ట్రైన్అప్ చేస్తూ ఉండాలని నేర్చుకున్నాను. తర్వాత ప్రతి లీడర్ నుంచి నేను చాలా పాయింట్స్ కాంతిప్రియ మేడం దగ్గర నేర్చుకున్నాను. చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ ఫేట్. అంటే మన తలరాతను మనమే మార్చుకోవాలి. ఎక్కడా డబ్బు లేదండి నేను చెప్పగలను, ఎక్కడైనా మోసం ఉంది, దగా ఉంది, ఒకడిని తొక్కేడు ఉంది, ఒకడు శ్రమ దోపిడీ ఉంది, కానీ మన వెస్టేజ్ లో మాత్రమే మన కింద వాళ్ళని మనం సపోర్ట్ చేసి. ఈరోజు భీమిలీ ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది అసలు ఎంతగా ఉందంటే ప్రజలు ఎలాగ ఉన్నారంటే ఎంత మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ చెప్తూ ఉంటే మాకైతే అలా అనిపించింది. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ రోజు మీటింగ్ నేను మహేష్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మహేష్ గారు మీరు ఈ మీటింగ్ ని ప్రతి వీక్ ఎవ్రీ వీక్ పెట్టాలండి, ఇది ఒక రివ్యూ అవ్వాలండి. ప్రతి లీడర్ కి ఈరోజు హార్ట్ టచింగ్ పాయింట్స్ చాలా తెలిసాయండి. అంటే వెస్టేజ్ లో లైఫ్ ఉన్నప్పుడు మనకి నెలకి 500,000 రూపాయలు మనం సంపాదించేంత వరకు నిద్రపోకూడదండి. అంతే, 500,000 మన అకౌంట్ లోకి వచ్చేంత వరకు నిద్రపోకూడదు. అంటే ఐ మీన్ మన అకౌంట్ కి రావడం అంటే మీన్స్ మన లైఫ్ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేలా చేస్తే ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుందండి. నేను అదే నేను అందరి లీడర్స్ చెప్తున్నాను. మీరు బాధ్యత గుర్తు చేశారు, మీరు ఎవరిని ఒప్పించలేదు, ఎవరిని కష్టపెట్టలేదు. ఎందుకంటే వెస్టేజ్ చెప్తారు నేను జాయిన్ అయ్యి 8 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అయింది. ఓకే, అన్ని సంవత్సరాలు అనేది కాదు, మీరు అన్నట్టు మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన తరాల కోసం మనం ఏం చేస్తున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్. చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం అండి. అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కి కూడా మీరు ప్లాన్ చేస్తే సక్సెస్ గ్యారంటీ అండి. మీరు ప్లాన్ చేయండి, అవుతుంది అంతే. మీకు తెలియకపోతే అప్లైన్ అడగండి. అప్లైన్ మీరు అన్నట్టు మీ అప్లైన్ కి ఒకవేళ తెలియకపోతే ఆ ముందు అప్లైన్ ఫాలో ఫార్వర్డ్ అవ్వండి. ఫుల్ టైం ఎవరైతే వెస్టేజ్ లో ఉంటున్నారో వాళ్ళందరూ సక్సెస్ అనేది తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఏఎల్ఎన్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు లేదా హరీష్ గారు అవ్వచ్చు, అంతంత పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ గా చదివి, అంత పెద్ద చదువులు చదివి వాళ్ళ ఊరికే వాళ్ళ జాబ్స్ వదిలి రాలేదండి. వెస్టేజ్ లో లైఫ్ ఉంది, వేలాది మందికి మన లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అందువల్లే దయచేసి మీరు అందరు గమనించి ఇలాంటి మీటింగ్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలని ప్రతి లీడర్ కి నేను మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పివి లక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ పివిఆర్ గ్రౌండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ మేడం. చెప్పండి, బొడ్డేటి ఫ్యామిలీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీస్. అందరికీ కూడా మరి చాలా రామరాజ్యం మేడం మీరు అన్ని చేస్తుంది. ఓకే మేడం, కంటిన్యూ మేడం. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ మీటింగ్. ఇలాగ అందరే అంటే నేను ఒకటి ఏంటంటే చెప్తాను, నేను జాయిన్ అయ్యి మీకు అలాగే 3 ఇయర్స్ అయిందో నేను వచ్చి 2 ఇయర్స్ అయింది సార్. ఈ 2 ఇయర్స్ లో కూడా నేను మేము ఇలా స్ట్రాంగ్ గా నుంచున్నాం అంటే ఇగో చూసారు కదా మా డైమండ్స్ ని ఇలా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పగలుగుతున్నాం. మిలినర్స్ మీటింగ్ ఒక పవర్ అలాంటిది సార్. ఎందుకంటే నేను ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా మరి రామరాజ్యం గారే చెప్పారు. ఒక్కొక్క లీడర్ నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్టు నేను నేర్చుకుని పాజిటివ్ గా ముందు నేను ఇక్కడ డబ్బులు సంపాదించాను అన్నది ముఖ్యం కాదు, కానీ నేను నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను, ఆలోచన విధానం మార్చుకున్నాను,
నేను ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఎలా ఉండాలి, మనుషులకి మనం సహాయం చేసే రీతిగా ఎలా ఉండాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్నానండి. డబ్బు ఈ రోజు కాదు రేపైనా వస్తుంది సక్సెస్ అనేది, ఎందుకంటే కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మన ప్రకృతి నేచర్ మనకి ఖచ్చితంగా ఇచ్చేస్తుంది సార్. అదైతే మాత్రం నేను ఇక్కడ తెలుసుకున్నాను కాబట్టి నా పిల్లలిద్దరిని కూడా నేను ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చానండి. మరి ఎక్సలెంట్ గా జరిగింది. మీరు లాస్ట్ లో అన్నారు కదా సార్ ఒక మాట, నేను ఏమైనా మాట్లాడుంటే ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి అని. ఎప్పుడు కూడా అలా అనుకోకండి సార్. అసలు మేము నేను ఒక వాక్యాన్ని అయితే నమ్ముతాను, మాకు బైబిల్లో కూడా ఉంటుంది, బెత్తం వాడని తండ్రి అసలు తండ్రే కాదంట సార్, బెత్తం వాడాలంట. మరి మిమ్మల్ని మేము తండ్రి పొజిషన్ లో మేము ఉన్నాం కాబట్టి, మేము మీ వయసులో పెద్దవాళ్ళమైనా సరే మా టీం అందరికీ మీరు తండ్రి కాబట్టి, మీరు మమ్మల్ని దండించకపోతే మేము డెవలప్మెంట్ అవ్వం కాబట్టి మేము ఎప్పుడు కూడా అలా బాధపడం సార్. ఎందుకంటే నేను ఒక మీటింగ్ లో విన్నాను, మన లలితమ్మ గారు అన్నారు నప్పలని నేను నా చెట్టు మీద నుంచి దూకేమైనా దూకేస్తాను అన్నారు. మేము కూడా ఆ మహేష్ చెప్తే ఆవిడ విన్నారు, మా మహేష్ గారు చెప్తే మేము కూడా అలా దూకడానికి రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే మా అప్పుడు ఎలా నిలబెట్టాలో మా అప్పలానికి తెలుసు కాబట్టి నేను కూడా లలితమ్మ గారు చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను సార్. ఇంకా చాలా మాట్లాడొచ్చు కానీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కాబట్టి నేను ఈ మాటలు ముగిస్తున్నాను సార్. మరి మా లీడర్స్ ఒపీనియన్ కూడా ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, విషయం చాలా బాగున్నారు. మీ ముగ్గురు కూడా యూనిఫామ్ తో నిజంగా చాలా ముచ్చటేస్తుంది మిమ్మల్ని నిజంగా చూస్తుంటే. ఎప్పుడు కూడా అలా ఉండండి, మన సిస్టమ్ ఎప్పుడు కూడా గౌరవించినందుకు నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ నాగు గారు ఎవరు ఉన్నారండి? నాగు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగు, నాగు గుడ్ మార్నింగ్ వెస్టీస్ అండి. మహేష్ గారు మీరు చాలా విషయాలు చెప్పారు, సింపుల్ గా ఒకే ఒక ముక్కులో చెప్పేస్తాను. ఉంటే ఉండండి లేకపోతే పొండి అన్నారు చూసారా, అది ఒక్కటి చాలండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే 10 మంది బాగుపడతారు, మనం బాగుపడతాం, మన కింద ఉన్న వాళ్ళు అంతే. ఇంకేమి లేదు, నథింగ్ అంతే. అంతే కదా, వేస్ట్ కదండి టైం, వేస్ట్ ఆల్ టైం, వేస్ట్ మన టైం, వేస్ట్. మహేష్ గారు మాట్లాడండి సార్, అడ్మిట్ చేసుకోండి అన్నా. ఎక్సలెంట్ అన్నా, ఈరోజు చాలా చక్కగా మాటలు రావటం లేదు. ఒక టీచర్గా నేను చాలా హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మన ఈ లక్ష్మి గారు. మీరు ఒకే ఒక మాట సింపుల్, ఎక్కువ మాట్లాడకూడదు. ఈరోజు మీరు చెప్పినట్టుగా విన్ చేస్తే నాకు డిసెంబర్ కాదు, వితిన్ 1 ఇయర్ లోపు నా డ్రీమ్స్ అని కూడా ఫిల్ అయిపోతాయి. నేను అనుకున్న గోల్ ఏదైతే మీరు చెప్పారో నిజంగా నా ఫ్యామిలీకి ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ నేను ఇచ్చిన వాడిని అవుతాను. నాకు గవర్నమెంట్లో నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఏవి రావు, రావు కూడా, రానివ్వరు కూడా వాళ్ళు. సో మీరు చెప్పినట్టుగానే ఒక 6 మంత్ కానీ నేను కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే నా డ్రీమ్స్ అని కూడా ఫిల్ అయిపోతాయి. సరే సార్, సూపర్ సూపర్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన ఏ విషయంలో కూడా మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. వండర్ఫుల్ మెసేజ్ అన్నమాట, సూపర్ గా చెప్పారు లక్ష్మీ మేడం గారు, మీరు, అలాగే మా అప్పలైన ఈశ్వర్ గారు. కంపల్సరిగా మీరందరూ కూడా బాగుండాలనేసి కొద్ది గట్టిగా మాట్లాడాను. సో మీకు అర్థమైంది అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే శిల్ప నాయుడు మేడం సార్ మాట్లాడండి. మాట్లాడండి మేడం సార్. అండ్ మేడం ఎందుకంటే ఫస్ట్ ఒక 1 అవర్ ఉన్నాను సార్, తర్వాత మ్యారేజ్ కి వెళ్ళిపోయిన లోపలికి అందువల్ల మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యింది సార్. సార్ ముందుగా మా అప్పులైన లక్ష్మీ మేడం గారికి, సాహు సార్ కి, అలాగే ప్రియా మేడం గారికి, అలాగే మా హరీష్ ముఖేష్ గారికి, మహేష్ గారికి, అందరికి ఒక నమస్కారం సార్. సార్ చెప్పనాలి చూస్తుంటే సెషన్ చాలా బాగా జరిగింది, చాలా సంతోషం సార్. సార్ మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో నేను ఫాలో అవుతాను, ఎందుకంటే అలాగే రికార్డ్ చేసి యూట్యూబ్ పెడతారు, ఖచ్చితంగా చూస్తాను సార్, మొత్తంగా ఈ సెషన్స్ చూస్తాను సార్ రెండోసారి. సార్ మీరు చెప్పిన ప్రకారం నేను 32 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు నెలకైనా వివరాలు వస్తాం సార్, కానీ మీరు 3 సంవత్సరాలు సంపాదిస్తారు కాబట్టి చాలా సంతోషం సార్, చాలా చాలా సంతోషం. అలాగే
ఇది మీ ముఖ్యంగా ఇందులో రావడానికి మెయిన్ కారణం నా హెల్త్ గురించి వచ్చాను సార్. ఎందుకంటే నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా డిస్లొకేషన్ అయిపోయి ఆ నర్వ్స్ మల్ట్ అయిపోయాయి సార్. దానివల్ల నాకు బెంగళూరు ఇన్హాన్స్ వెళ్ళమని చెప్పారు. కానీ నిమ్హాన్స్ వెళ్లకుండా ఇక్కడ వైద్యాలనే నేను ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఈ లక్ష్మీ మేడం గారు తర్వాత మా అప్లైనర్స్ కొంతమంది సలహాల వరకు మేము ఎస్టీఓ జాయిన్ అయ్యాం సార్. ఎస్టీఓలో ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు పూర్తిగా తగ్గింది సార్. దాన్ని నమ్ముకొని నేను చేస్తాను. అలాగే మేము ఒక సామాజిక నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఓకే సార్. అది ఇంకేంటంటే నేను ఇందులో ముఖ్యంగా రావడం కారణం నా హెల్త్ గురించి వచ్చిన తర్వాత మీ హెల్త్ తర్వాత వెల్త్ కూడా బాగా చాలా బాగున్నాయి సార్. అన్ని బాగున్నందువల్ల మేము ఒక సామాజిక కార్యక్రమంలో తప్ప డబ్బులు డబ్బులుగా మనం కష్టపడితే డబ్బులుగా వస్తుంది. మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి సార్. ముఖ్యంగా కష్టపడాలి, ముఖ్యంగా కష్టపడాలంటే మనం కొద్దిగా ఎక్కువ కష్టపడితే ఎక్కువ తక్కువ తక్కువ వస్తుంది సార్ అమౌంట్. ఇప్పుడు మేము కష్టపడతాను, తక్కువ కష్టపడతాము, తక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ కలిసి ఎక్కువ వస్తుంది సార్. డబ్బు గురించి కాకుండా మన అందరి యొక్క ప్రజల తరకు ఆరోగ్యం బాగు చేయాలి ఉద్యోగంతో వచ్చాం సార్ అందులోకి సార్. ఇంకా అంతకన్నా ఎందుకంటే అందరూ చాలా బాగా చెప్పారు కాబట్టి ఎక్కువ చెప్పినా సరే అంత బోర్గా ఉంటాం సార్. మేము ఖచ్చితంగా మీ యూట్యూబ్ చూస్తాం సార్. మొత్తం అంతా నేను ఫాలో అవుతాను సార్. నమస్కారం సార్. సో ఫ్రెండ్స్, మరి మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. అందరూ కూడా ఆండ్రైడ్ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం దక్కింది. సో మిగతా వాళ్ళు కూడా మీరు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఒక్కసారి ఎవరన్నా లేదంటే ఎండ్ చేస్తున్నా మీటింగ్. సో ప్రతి ఒక్కరికి మేడం చెప్పండి. సార్ ఓకే, ఎక్సలెంట్ గా జరిగింది సార్ జూము. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు కూడా చాలా మంది లీడర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరం కలిపి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా, మన అంతా కూడా ఒకటే మోటో సార్. దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, టీం అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, 1:6 ఎవరైతే కమిటెడ్ గా ఇది నా కోసం అని ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా మన మహేష్ సార్ చెప్పినట్టు మిలీనియస్ మీటింగ్ ఇంకా తిరగలేదండి, అసలు ఆపడానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది లేడీస్ మేము తిరగలేం మేడం, వెళ్ళలేం మేడం, చెప్పలేం మేడం అంటున్నారు. బట్ ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ ద్వారా నా టీమ్ లో చాలా మంది బయటికి రాకుండా 5000 చేసే పీపుల్ ఉన్నారండి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా. దట్ ఈజ్ అంతా కూడా 1:6 ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఏమనమండి, జెంట్స్ ఏమనమండి, 1:6 నా 6 మెంబర్స్ నేను 10th లోపు కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పి ఒక మోటో పెట్టుకుంటే, మహేష్ సార్ అన్నట్టు మిలీనియస్ మీటింగ్ కి తిరుగులేదండి. దయచేసి దీన్ని అందరూ కూడా అమలు చేద్దామండి ఒకే హ్యాండ్స్ లాగా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లీడర్స్. అండ్ అలాగే ఫైనల్ గా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. మనకి రేపు 6th, 6th, 6th ఏదైతే విఐపి ట్రైనింగ్ ఉందో కంపల్సరిగా ప్రతి ఒక్క డైరెక్టర్ అటెండ్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీ కింద వచ్చిన 5% ప్రతి ఒక్కరిని కూడా అటెండ్ చేయించడానికి ట్రై చేయండి. మన కింద ఈరోజు ప్రతి ఒక్క లీడర్ కూడా వచ్చి ఆ యొక్క ట్రైనింగ్ కానీ వినియోగించుకుంటే కనుక మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి. ఒక్కొక్క లెగ్లో ఒక్కొక్కరిని పట్టుకుంటారు, ఒక్కొక్కరి లెగ్లో ఒక్కొక్కరిని పట్టుకుంటండి, ఒక్కొక్క లెగ్లో ఒకరిని పట్టుకోవడం రావడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మీటింగ్ అని విని కమిట్ అయితే కనుక మీకు 6 లెగ్లు సెట్ అయిపోయినట్టే. ఈ 6 లెగ్లు ఆరాంగా కామన్ డైరెక్టర్ అవ్వచ్చు ఒక్కొక్కరు డైరెక్టర్ అయితే. మరి ఒక్కొక్క లెగ్లో మీరు ఎవరిని తీసుకుని వస్తారో కంపల్సరిగా ఒక డైరెక్టర్ ఉంటే మీరు ఒక్కరు రావడం కదండి. మీకున్న 6 లెగ్ల్లో మేడం చెప్పినట్టు 1:6 ఏదైతే చేస్తున్నారో ఈ 1:6 6 కూడా మీరు విఐపి ట్రైనింగ్ అటెండ్ చేస్తే కనుక ఆ ఒక్క విఐపి ట్రైనింగ్ విని వెస్టేజ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది, ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి. 2022 కల్లా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రౌన్స్ అవ్వచ్చండి, అలాగా ఉంటుంది ఆ మీటింగ్. సో ప్రతి ఒక్కరిని కూడా ప్రమోట్ చేయండి. ఆల్రెడీ టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే లక్ష్మీ మేడం టీం ఉంటే లక్ష్మీ మేడం దగ్గర కలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన టీంలో మహేష్ పివర్ టీంలో ఎవరైతే ఉన్నారో మీ టికెట్స్ అన్ని కూడా మీ లీడర్స్ అన్ని చెప్పండి, స్టార్ అయిన లీడర్స్ అందరికీ టికెట్స్ బుక్ చేసుకోండి. టికెట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీ టికెట్స్ మీ లీడర్స్ కోసం మీరే బాధ్యతగా బుక్ చేసుకోండి. ఇదంతా కూడా రేపు సాటర్డే మీటింగ్ లోపు మీ యొక్క అమౌంట్ని అన్ని కూడా అందజేస్తే కనుక మీ టికెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు 9:30 కల్లా మన వైజాగ్ బ్రాంచ్ ఆఫీసులోని ఎదుర్కొంటూ ఉన్న జయలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సోమవారం పడుతుందండి. మరి ప్రతి ఒక్క లీడర్ కూడా చాలామంది నాకు తెలిసి జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఆ రోజు వీలైనంత వరకు లీవ్ పెట్టుకుని రండి. అవ్వలేదు అని అనుకుని వదులుకుంటే ఒక వండర్ఫుల్ మీటింగ్ వదిలేసుకుంటారండి. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఆ మీటింగ్.
వైజాగ్ లో ఎప్పుడో జరిగింది కోవిడ్ ముందు, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సో మరి అలాంటప్పుడు ఈ మీటింగ్ మళ్ళీ మీరు వినాలంటే వేరే వేరే ఊర్లు వెళ్ళలేరు కాబట్టి, వైజాగ్ లో మనకు వచ్చింది కాబట్టి ఇది కంపెనీ ట్రైనింగ్ అండి. సో మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టికెట్ బుక్ చేసుకోవడమే కాకుండా మీ డౌన్లైన్ లో వచ్చే వాళ్ళందరినీ కూడా మీరే దగ్గరుండి బాధ్యతగా బతిమలాడుకోండి. ఈ టికెట్ కాస్ట్ 250 రూపాయలు అండి. లంచ్ ఉంటుంది చక్కగా 10 నుంచి 5 గంటల వరకు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు 9:30కి వచ్చి ముందుగానే మీ యొక్క సీట్ని మీ టీం కోసం ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఇన్వాల్వ్ చేసుకుంటే కనుక మీరు చాలా మంచి మీటింగ్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా రేపు మిలీనియస్ మీటింగ్, సాటర్డే జరగబోయే మిలీనియస్ మీటింగ్ వల్ల ప్రతి డైరెక్టర్ కూడా మీ టికెట్స్ ఆ రోజు మీరు తీసుకోవచ్చు. రేపటి నుంచి ఆల్రెడీ మీరు లీడర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు రేపటి నుంచి మీరు ఫోన్పే చేసినా సరే మీ టికెట్ రెడీగా ఉంటుందండి. ఫోన్పే చేస్తే కనుక లక్ష్మీ మేడంకి పంపించండి, అలాగే నాకు పంపించండి, లేదు మీ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ లీడర్ దగ్గర టికెట్ మీరు కలెక్ట్ చేసుకోండి. సో మరి ఈరోజు ఈ జూమ్ మీటింగ్ని సక్సెస్ చేసిన మీ అందరికీ, అండ్ అదేవిధంగా మన కింద ఉన్న ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ వాళ్ళ యొక్క ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు మిమ్మల్ని డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క డైరెక్టర్ నిలబడాలి, ప్రతి ఒక్క సెలవులు కూడా ఇబ్బంది పడకూడదు అనే విధంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసి బిజీగా ఉన్నా సరే జర్నీలో ఉంటూ కూడా మనకి వాళ్ళ యొక్క టెస్టిమోనీ అందించినందుకు వాళ్ళకి స్పెషల్గా తెలియజేసుకున్నాను, థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా రాబోయే మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్ని ఎండ్ చేస్తున్నాను. సో స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్క క్రౌన్కి, రాబోయే క్రౌన్స్ అందరికీ కూడా, లక్షాధికారులందరికీ కూడా ఈ మిలీనియస్ మీటింగ్ తరఫున ప్రతి మీటింగ్ అయిన ఇవ్వండి, మీ ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.